రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుందా జువెల నాతో పాటు చాలా స్పెషల్ పర్సన్స్ ఉన్నారు అంటే ప్రతి ఫీమేల్ లైఫ్ లో నాన్న పాత్ర అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న అనగానే ఫస్ట్ కొడుకు కన్నా కూతురు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో ఎంత సంతోషంగా ఫీల్ అవుతుందో బేసిక్ గా ఏంటంటే ప్రతి ఒక్క అమ్మాయి కూడా తన ఫోన్ లో తన స్టేటస్ లో పెట్టుకునేది మై ఫస్ట్ హీరో ఇస్ మై డాడ్ అనే కొటీషన్ ఖచ్చితంగా ఉంటుంది లేదు అంటే డాడీ ప్రిన్సెస్ అని ఉంటుంది సో నాన్న అనే వర్డ్ మాత్రం ఖచ్చితంగా ఆ పదం మాత్రం హ్యాపీనెస్తో పాటు ఒక ఎమోషన్ కూడా సో మరి ఈరోజు తన లైఫ్లో నాన్న క్యారెక్టర్ ఎంత వరకు ఉంది నాన్న ఇన్ఫ్లుయెన్స్ ఎంత వరకు ఉంది నాన్న కేరింగ్ ఎంతవరకు ఉంది నాన్న రెస్పాన్సిబిలిటీస్ అసలు మనం చెప్పనక్కర్లేదు దానికి లెక్కలు వేయాల్సిన పని కూడా లేదు బట్ ఇలాంటివన్నీ కలిపితే ఒక చిన్న పాప యోధా నుంచి ఈరోజు ఇంత యోధాన్ సో ఈ రోజు అండ్ యోధా చందుగారు నాతో పాటు ఉన్నారు సో వాళ్ళిద్దరితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం హాయ్ చందుగారు చాలా చాలా బాగున్నాను ఎలా ఉన్నారు మీరు చాలా బాగుండీ సో హాయ్ యోధా హలో ఇంత చిన్న పాప అప్పటి నుంచి ఈ రోజు ఇంత పాప వరకు చూసేసాను యోధా అలా అనుకుంటా పర్వాలేదు కానీ కానీ చాలా తొందరగా అంటే వినాయక చవితి ఎపిసోడ్స్ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ చేసేది అప్పుడు యోధాకి ఇప్పుడు యోధాలో అమ్మ బాబోయ్ అంటే ఇదే కాదు నాకు చాలా అనిపించేస్తుంది అంటే ఆ మహానటి లాగా తన ఎక్స్ప్రెషన్స్ కానీ థ్యాంక్ యూ తర్వాత ఇంట్లో నాన్నతో పాటు చేసే డాన్స్ స్టెప్స్ కానీ నిజంగా అంటే మీ ఇద్దరి బాండింగ్ వేరే లెవెల్ అసలు నిజంగా చాలా 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 బాగుంది అసలు ఫస్ట్ చంద్ర గారు మీతో మాట్లాడే ముందు ముందు యోధాతో మాట్లాడేస్తారు సో యోధా అంటే చిన్నప్పుడే చాలా ఎర్లీగా ఏజ్ లో ఉండేటప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసాం కదా సో ఇండస్ట్రీ లైఫ్ ని అంటే కెరియర్ ని బేస్ చేసుకొని ఇటు ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని అన్ని చేస్తూ చాక్లెట్స్ నాన్నతోని కొనిపించుకొని స్టేజ్ ముందే అంతా ఓకే ఆ చాక్లెట్స్ మాత్రం కొనిపించుకోను కొనిపించుకో అసలు ఓన్లీ టాయ్స్ ఏనా ఆ టాయ్స్ అంటే నాకు ఇష్టమైన డ్రాయింగ్ కి సంబంధించిన అవే కానీ చాక్లెట్స్ మాత్రం అసలు తిన్నాను అంటే ఇప్పుడు కాదు నాన్న చిన్నప్పటి నుంచి తిన్నాను నేను చాక్లెట్స్ ఓ నుంచి తినవా అంటే చాక్లెట్స్ బదులు ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ అన్ని అన్ని చాక్లెట్స్ ఇంట్లోనే ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ మొత్తం ఫుడ్ ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు ఇప్పుడు నైన్త్ ప్రెసెంట్ నైన్త్ స్టాండర్డ్ కి వచ్చేసావు సో నైన్త్ కానీ హెయిర్ మాత్రం అప్పుడు ఇప్పుడు ఎక్కడా తగ్గలేదు లేదు ఇంకా కొంచెం గ్రో అవుతూనే ఉంది కదా ఇంకా గ్రో అవుతూనే ఉంది కదా హెయిర్ సూపర్ సో మరి జబర్దస్త్ నుంచి మరి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మరి హోమ్ టౌన్ కి వెళ్ళి చిన్న గ్యాప్ ఇచ్చావు కదా అంటే మరి ఆ స్క్రీన్ స్పేస్ కానీ లేకపోతే ఆ జనాల్ని ఆ సెలబ్రిటీ దీన్ని అంతా మిస్ అవుతున్నా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మిస్ అవ్వట్లేదు ఎందుకంటే ఇన్స్టా ద్వారా కొంచెం నేను అప్డేట్ లోనే ఉన్నాను యాక్టివ్ గా సో వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు ఇప్పుడు స్టడీ బేస్డ్ గా మేము షిఫ్ట్ అవటం వల్ల కొంచెం దానికి దీనికైతే కొంచెం గ్యాప్ వచ్చింది బట్ పర్లే అప్పుడప్పుడు వస్తూ వాళ్ళకి కనపడుతూ వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటా సో చిన్నప్పటి నుండి ఫస్ట్ ఫస్ట్ ఎవరి టీం లో చేస్తారు రాకేష్ అనే టీమ్ రాకేష్ అనే టీం లోనే ఇప్పుడు రాకేష్ గారు ఆ పిల్లల ప్లేస్ లో మీ ముగ్గురు ప్లేస్ లో ఇంకెవర్ని పాపం రీప్లేస్ చేయలేకపోతున్నారు చేసిన పర్మనెంట్ గా ఎవరు ఉండట్లేదు కదా ఎన్ని ఇయర్స్ జబర్దస్త్ జబర్దస్త్ జర్నీ ఇది సిక్స్ సెవెన్ ఇయర్స్ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ జబర్దస్త్ దానికి వన్ ఇయర్ తేడా వాళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంటే ఇయర్స్ దాదాపు ఎయిట్ నైన్ ఇయర్స్ అవుతుంది ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి జబర్దస్త్ జర్నీ కదా అంటే అప్పట్లో రోజా గారు నాగబాబు గారు ఉన్నప్పటి నుండి ఇప్పుడు జడ్జెస్ కూడా చేంజ్ అయిపోయారు చేంజ్ అవుతూనే ఉన్నారు కదా అవును సో మరి రాకేష్ గారు లోనే ఉన్నారా మాట్లాడుతుంటావా ఉంటావా రాకేష్ అన్నతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను బట్ ఇప్పుడు కుదరట్లేదు బేసిక్ గా ఎందుకంటే మొత్తం డాడీయే చూసుకుంటున్నారు నాకు అస్సలు టైం ఉండట్లేదు అనమాట స్టడీ స్టడీ అదే సరిపోతుంది నాకు అంతే అంతే ఓకే సో చిన్నప్పుడు వీడియోస్ చూసుకుంటున్నావా న్యూతో ఆ చూసుకున్నప్పుడు నేను నేనే నవ్వుతాను ఫస్ట్ అవును క్యూట్ క్యూట్ గా మాట్లాడేదాన్ని అప్పుడు తొర్రి పళ్ళు వేసుకొని ఇంటర్వ్యూస్ వ్యూస్ చూసుకునేదాన్ని అప్పుడప్పుడు అప్పుడు జాలీగా మాట్లాడుతూ పంచెలేస్తూ మాట్లాడటం ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు వస్తూ ఉంటే బాగా నవ్వొచ్చేది నవ్వొస్తుంది సో స్కూల్లో టీచర్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు ఖమ్మంలో ఫస్ట్ వాళ్ళకి నేను ఖమ్మం షిఫ్ట్ అయ్యి ఖమ్మం స్కూల్లో జాయిన్ అవుతా అనే విషయం ఎవ్వరికీ తెలియదు నేను ఫస్ట్ అక్కడికి వచ్చానంటే అందరు షాక్ అయ్యారు అంటే నేను ఎందుకు వచ్చేసాను ఏంటి అని మొత్తం ఫస్ట్ క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి తర్వాత తర్వాత ఇంకా మాట్లాడటము మొదలు పెట్టడం అలా సార్ చేశారు అనమాట సో అప్పటి వరకు సెలబ్రిటీలో చూసేవాళ్ళం స్కూల్లో ఇప్పుడు అంతే చూస్తున్నారు కొంచెం కొత్త కొత్తగా ఉంది వాళ్ళకి నాకు అలవాటు అవ్వాలి అవునా అంటే ఎలా ఎలా చూస్తున్నారు ట్రీట్ చేస్తున్నారు అంటే ఒక సెలబ్రిటీ లాగే చూస్తున్నారు సో పర్లేదు వద్దు నార్మల్ స్టూడెంట్ లాగే యోగిత లానే చూడండి అని అంటే ఓకే అని ఇప్పుడిప్పుడే అలవాటు అవుతున్నారు యోగిత అని పిలుస్తున్నారు ఇంతకు ముందు అయితే యోధా యోధ అంటే సెలబ్రిటీ వద్దు అలా అలా సెలబ్రిటీ అంటే మామూ తనతో మాట్లాడుతుందా లేదా అని కొంచెం ఆ భయం అంతా ఉందనమాట వాళ్ళకి తర్వాత నేనే క్లోజ్ అయ్యాను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఓకే పర్లేదు ఇప్పుడంతా ఫైన్ ఇంకొంచెం అలవాటు ఇంకొంచెం అలవాటు అయితే మాక్సిమం అయిపోతే వన్ టూ మంత్స్ లో ఇంకా బాగా అలవాటు అవ్వచ్చు సో చందుగారు అంటే నిజంగా పాపని ఇంత చిన్నప్పటి నుంచి కేరింగ్ తీసుకొని తనని ఒక మంచి వేలో తన డ్రెస్సింగ్ దగ్గర నుంచి ఎంత కేరింగ్ తీసుకొని డే అండ్ నైట్ షూట్స్ ప్యాంపరింగ్ చేయడం ఫుడ్ ఫీడింగ్ సో ఇదంతా మేము కళ్ళతో మేము చూస్తున్నాం అప్పటి టైంలో ఇంటర్వ్యూ వచ్చేటప్పుడు చూసే వాళ్ళము వాళ్ళని మేనేజ్ చేయడం చూసేవాళ్ళము అంటే సో ఆ బ్యాక్ ఒక నైన్ ఇయర్స్ బ్యాక్ కి మీ జర్నీకి వెళ్తే ఆఫ్టర్ బిఫోర్ నైన్ ఇయర్స్ బ్యాక్ ఇప్పుడు ప్రెసెంట్ ఈ డేస్ మీకు ఏమనిపిస్తుంది చంద్ర గారు చాలా హ్యాపీ అయితే అనిపిస్తుంది అంటే చాలామందికి ఒక ఆర్టి అంటే చాలా మంది చైల్డ్ ఆర్టిస్ట్ ఉండొచ్చు కానీ నేమ్స్తో గుర్తుండే చైల్డ్ ఆర్టిస్ట్లు కొంతమంది ఉంటారు సో ఇన్ని రోజులు నేను ఈ పడ్డ కష్టానికి మా పాప యోధ అంటే టక్కన గుర్తు ఎవరు అంటే యోధా అనేస్తారు యోధా వాళ్ళ ఫాదర్ అంటారు ఇంక అంతకంటే హ్యాపీనెస్ ఏముంటుంది ఐమ్ వెరీ హ్యాపీ అండి ఆ విషయంలో కష్టాలు అవన్నీ వస్తూనే ఉంటాయి కామన్ మన ఇష్టపడ్డ ఫీల్డ్ కాబట్టి ప్రెసెంట్ అయితే హ్యాపీగానే ఉన్నాం అన్ని కానీ పిల్లల కోసం పాప ఫ్యామిలీ అంతా కూడా హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు కదా ఆ టైమ్ లో కానీ ఆ టైమ్ లో పేమెంట్స్ కానీ రెంట్స్ కానీ వీళ్ళ ఎడ్యుకేషన్ కానీ మళ్ళీ కాస్ట్యూమ్స్ కానీ ఇవన్నీ ఎలా మేనేజ్ చేశారు చంపు గారు వచ్చిన కొత్తలో నేను షాప్ లో వర్క్ చేశాను అంటే ఫ్యాన్సీ షాప్ లాంటి వర్క్స్ ఉంటాయి కదా అక్కడ నేను మా మిస్సెస్ వెళ్ళే వాళ్ళని వీళ్ళ మధుమామ అంటే ముగ్గురం ముగ్గురం కష్టపడే వాళ్ళం ఏదైనా షాప్ వర్క్లకి వెళ్ళే వాళ్ళం షూటింగ్ ఉన్నప్పుడు ఇవన్నీ తీసుకెళ్లే వాళ్ళం ఆ వచ్చిన కొత్తలో చాలా మాటలు స్ట్రగుల్స్ అవైతే బాగా పడ్డాం అంటే ఆడపిల్లని ఫిన్ సినిమా ఇండస్ట్రీకి తీసుకెళ్తుంటే ఎలా ఉంటుంది అనేది చాలా డిఫరెంట్ కదా అది పాపనెత్తుకొని ఊరిని వదిలిపెట్టిపోవడం అవసరమా రెంట్ చిన్న గదులు మా ఈ రెండు ఇప్పుడున్న ఇల్లుకి అప్పుడున్న ఇల్లు చూస్తే మీరు అసలు నమ్మలేరు ఎలా ఉన్నారు అని చిన్నవి రెండే రెండు గదులు ఉండేవి ఆ రెండు గదుల్లోనే ఫ్యామిలీ అంతా అడ్జస్ట్ అయ్యి ఉంటూ తప్పదు మరి తనకు అవకాశం వచ్చింది ఎవరి మనవరికి రాలేదు తనకు వచ్చిన అవకాశాన్ని ఎందుకు మనం పోగొట్టాలి డెఫినెట్గా తనకి అది ఉంది ఆ చామ్ ఉంది తను చేస్తే తన ఇంట్రెస్ట్ ఉంది అని కష్టమో నష్టమో అని మా మిస్సెస్ చాలా సపోర్ట్ తను లేకపోతే అసలు మేము ముందుకు వెళ్ళే వాళ్ళం కాదు తను సపోర్ట్ చేయటం మా మధుగాడు మా ఫ్రెండ్ మధు మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అయ్యి చలో వెళ్దాం చూసుకుందాం కష్టమో నష్టం అనుకున్నాం అంతే ఇంకా అలా మొదలైంది ఒక చిన్న సోషల్ మీడియాలో వీడియో పెట్టడం అవి హిట్ అవ్వటం తన తర్వాత రాకేష్ గారు అది చూసి పిలవటం

నేనేమో వీళ్ళని రెడీ చేయటమో అంతా నాకు అంత ఎక్స్పీరియన్స్ ఎలా వచ్చేదంటే చిన్నప్పుడు నేను నేను నైన్త్ క్లాస్ నుంచే స్కూల్లో వర్క్ చేయడం మొదలుపెట్టాను కల్చరల్ కల్చరల్గా పిల్లలకి డ్రాన్స్ నేర్పడం యాక్టివిటీస్ నేర్పడం డ్రామాస్ నేర్పడం మేకప్ వేయడం ఇవన్నీ కూడా నాకు పిల్లలంటే పిచ్చి ఇష్టం బాగా ఇంకా అందుకనే నేను నాకు వీళ్ళకి ఈజీ అయిపోయింది అనమాట ఓకే సో అలా ఫైన్ డే ఫైనల్ గా అలాగా మొదలైన ఈ జబర్దస్త్ జర్నీ స్టిల్ ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతుంది కదా సో జబర్దస్త్ లో ఇంకెవరు బాగా అంటే ఇప్పటికీ కూడా హలో అన్న ప్రాబ్లం అన్న ముందు మీకు చేయూతనిచ్చే పర్సన్స్ ఎవరు బాగా రోజా గారు రోజా గారు ఇప్పుడు కూడా ఇమిడియట్ గా ఏదైనా చిన్న ఏదైనా మమ్మల్ని బాగా బాగా చూసుకు అందరూ మంచి మాట్లాడతారు ఎక్కువ మేము క్లోజ్ గా మాట్లాడేది ఎక్కువ ఫోన్ చేస్తే ఇప్పుడు కూడా ఏదైనా చిన్న అవసరం ఉన్నా ఫోన్ చేసినా అవసరం లేకపోయినా విష్ చేయడం కోసం కూడా తను ఆ స్థాయిలో ఉండి విష్ వీడియో కూడా పంపిస్తారు బర్త్డే గుర్తుపెట్టుకొని సెల్ఫీ హ్యాపీ బర్త్డే యోధా హ్యాపీ బర్త్డే దీవెన చందుగారి హ్యాపీ బర్త్డే యోధా ఇవన్నీ కూడా నాకు పంపిస్తూ ఉంటారు కదా మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సో అలాగే జబర్దస్త్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు మా అయితే ఇంకా వాళ్ళ మల్లెమాలలో ఉన్న వాళ్ళందరూ కూడా యోధని వాళ్ళ పాపలా చూస్తారు అండ్ ఫేవరెట్ టీం కాకుండా గెటప్ శ్రీను అయ్యా రామ్ ప్రసాద్ సుధీర్ అనే ముగ్గురు ముగ్గురు సో స్కిట్స్ చూస్తూ చూసేదాన్ని ఇంతకుముందు అన్ని చూసేదాన్ని సో ఇప్పుడు కొంచెం కుదరట్లే బట్ వాళ్ళ ముగ్గురు అంటే చాలా ఇష్టం వాళ్ళు మాట్లాడే విధానం గెటప్ శ్రీను అనే అయితే స్కిట్స్ చేసి అలసిపోయి ఉంటాం కదా వచ్చి మమ్మల్ని గేమ్స్ ఆడిపోయడము బాగా మాతో కలిసి అల్లరి చేయడము సో అవంతా ఉంటాయి కాబట్టి బాగా ఇష్టం వాళ్ళ ముగ్గురు సో ఈ సిక్స్ మంత్స్ అలవాటు పడ్డానికి ఎలా అనిపించింది అంటే ఫస్ట్ లో ఇక్కడ ఉండడం ఇక్కడ రెగ్యులర్ గా వెళ్ళడం ఎక్కువగా డాన్సెస్ వీడియోస్ నాన్నతో కలిపి చేయడము ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఆ మేకప్ ఇదంతా ఒక అలవాటు ప్రపంచం అయిపోయింది ఆఫ్ కోర్స్ ఎయిట్ నైన్ ఇయర్స్ నుంచి అదే చేసావు సడన్ గా అదంతా ఒక కొత్త ఫస్ట్ అంతే అనిపించింది కొంచెం కొత్త కొత్తగా ఫస్ట్ ఖమ్మం వెళ్ళిన తర్వాత ఇంకొచ్చేద్దాం డాడీ అనిపించింది కి మళ్ళీ వద్దు లేదు వచ్చాం కదా అలవాటు అవుతుంది అనుకున్నాను బట్ ఓకే ఇప్పుడు నాకు అలవాటు అయిపోయింది అక్కడ ఇక్కడ రెండు బ్యాలెన్స్ చేసుకోగలుగుతున్నాం కదా సో ఏం పర్లేదు ఇంకేం పర్వాలేదు మిస్ అవ్వట్లేదు కదా నేను బేసిక్ గా ఎందుకంటే వీడియోస్ చేయాలన్నా రెడీ అవుతాను అక్కడ రెడీ అవ్వచ్చు ఇప్పుడు షూటింగ్ కావాలంటే మళ్ళీ వస్తున్నాం కాబట్టి సో ఏం మిస్ అవ్వట్లేదు సో నాన్న ఉంటే చాలు నీకు కదా ఏం మిస్ అవ్వా ఏం మిస్ అవ్వ ఒకవేళ ఇన్ కేసు నాన్న ఒక వన్ మంత్ నీకు కనిపించకుండా ఉంచితే మీరు ఉంచలేరు నేను వస్తా డాడీ వస్తారు నా దగ్గరికి అంత కాన్ఫిడెంట్ ఏంటి పక్కా వస్తారు డాడీ డాడీ కూడా ఉండలేరు మమ్మల్ని వదిలిపెట్టి అవునా రేపు పొద్దున్న పెళ్లి చేసి పంపించేస్తే ఎలా సార్ నేను వెళ్ళను ఏ స్టేజ్ జరగాలో జరిగిపోతుంటే అదే అందం కూడా అదే జరగాలి అదందరం కూడా లైఫ్ అన్ని లో అన్ని చూడాలి మా నా ఇద్దరు పిల్లలు మా చిన్న చిన్నపాపై చిన్న పాప ఎక్కువ కనపడదు కాబట్టి తెలియదు నాకు తనంటే ఇంకా బాగా బాగా ఇష్టం బాగా అల్లది ఈమె టీవీలో కనిపిస్తుంది కాబట్టి ఈమె తను ఎక్కువగా ఉంటాను అనుకుంటారు కానీ నేను ఇద్దరితో ఈక్వల్గా ఉంటాను బేసిక్గా ఆడపిల్లలతో కాదు ఏ పిల్లలతో అయినా తల్లిదండ్రులు ఉండే విధానం కరెక్ట్గా ఉండాలి ఏదో బయటికి పిల్లలతో ఫ్రెండ్లీనెస్ ఉండాలి అని చెప్తారు కానీ ఫ్రెండ్లీనెస్ ఉండడం చాలా ఇంపాసిబుల్ అలా ఉండగలిగితే ఇక ఇలాంటి మాటలు వస్తాయి పేరెంట్స్కి చెప్పుకోగలగాలి పిల్లలు ఏదైనా చెప్పుకోగలగాలి ఈవెన్ రేపు ఏ విషయాలైనా సరే డాడీతో కానీ డాడీతో కానీ మమ్మీతో కానీ చెప్పుకోగలిగిన రోజే మనం పర్ఫెక్ట్గా ఒక తల్లిదండ్రులు అయినట్టు గుర్తు సో నాకు యోధా విషయంలో అయితే అదే ఉంటుంది మేడం మేము చాలా క్లోజ్గా ఉంటాం మంచి స్కూల్లో జరిగినవన్నీ నైట్ నా చెవులో జోరీగా లాగా మోగి 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 అబ్బా చాలు యోదా ఇంకా పడుకో అన్నప్పుడు పడుకుంటుంది అవన్నీ చెప్పాల్సిందే వాళ్ళు నేను వినపతి వాళ్ళ మమ్మీకి చెప్పాల్సిందే అంటే మా లక్ అండి అంటే యోధా బిహేవియర్ ఇట్స్ వెరీ డిఫరెంట్ అదర్ చైల్డ్ అనిపిస్తుంది ఒక్కొక్కసారి నేను చాలా మంది చైల్డ్ చూసాను కదా మీకు కూడా అనిపించే ఉండొచ్చు ఫస్ట్ నుంచి రాకేష్ గారు కానీ మా జబర్దస్త్ సెట్లు అందరూ అనేవాళ్ళు యోధా ఇట్స్ డిఫరెంట్ అనేవాళ్ళు అది గాడ్ గిఫ్టెడ్ ఇంకా సో మీకేమనిపిస్తుంది అంటే మీ చెడ్లో మీకు డిఫరెన్సెస్ మీరు ఎలాగా అబ్జర్వ్ చేశారు అంటే కేరింగ్ ఫస్ట్ నుంచి ఉండేది కదా మీరు అబ్జర్వ్ చేసి ఉంటే నాకు గోవింద్రవాడే షూటింగ్కి వెళ్ళాం గోవింద్రవాడి షూటింగ్లో ఫ్లైఓవర్ మీద సీన్ చేస్తుంటుంది ఆ బ్రిడ్జి ఇలా ఊపుతూ ఉంటారు పైన ఆల్రెడీ డూప్ చేశారు దానికి బొమ్మ కాయినా సరే ఈవెనే ఎక్కిచ్చారు మంచి ఇలా తాడెక్కితే పైకి ఎక్కుతుంది పైన కూర్చుంటుంది వాళ్ళు ఊపితే ఏడమన్న కృష్ణవంశి గారు ఏడమన్నప్పుడు ఏడుస్తుంది నాకు ఉండే ధడతడి కొట్టుకుంటుంది కింద ఎంత గడ్డీలు ఈ పరుపులు పెట్టినా అక్కడ నుంచి పడుతుంది ఏమని భయం కదా నాకు పెద్దవాళ్ళు నేనేమో ఒప్పుకో ఏమని చెప్తాను నేను స్టార్టింగ్ టైంలో చిరంజీవి గారు అంతా కూడా ఆ టైంలోనే వచ్చారు అక్కడ అంత ఉన్నారు నాకు భయం వేస్తుంది అప్పుడు యోధ పైనుంచి ఇలా అనేది అని ఫ్రూటీలు తాగి కిందేసి మీరు కూడా ఇంకోటి తాగండి మీకు ఫ్రూట్ బకెట్ బకెట్లో వేసి నాకు పంపించేది అలా చాలా మెమరీస్ ఫుడ్ దగ్గర కూడా మీరు రాకేష్ గారు కూడా అడగండి అప్పుడు వచ్చినప్పుడు చెప్తారు ఫుడ్ ఎక్కడున్న మీరు తిన్న ఇట్లా సైజ్ చేస్తుంటుంది తిన్నారా మీరు తిన్నారా ఇలాంటివన్నీ కూడా బాగా కేర్ నాకంటే ఎక్కువ నన్ను కేర్ చేసేది ఏం అంత బాగా చూసుకుంటుంది అదే కేరింగ్ ఇప్పుడు ఉంది బట్ చదువు కూడా బాగా చదువుతుంది ఇప్పుడు ప్రజెంట్ ఖమ్మం రెసిడెన్స్లో చదువుతుంది చదువు కూడా అంతే ఇంట్రెస్ట్ డ్రాయింగ్ అంతే ఇంట్రెస్ట్ డ్యాన్స్ ఇంత ఇంట్రెస్ట్ బాగా ఇంట్రెస్ట్ ఏ పనైనా చేస్తే ఇంట్రెస్ట్గా చేస్తుంది అది ఎప్పటికీ మారలేదు ఇప్పటివరకు అంతే అది అదే హ్యాపీ ఫీల్ అవుతాను ఎప్పుడైనా మిస్సింగ్ ఫీలింగ్ వచ్చిందా మిస్ అయిన ఫీలింగ్ అంటే ఒక్కొక్కసారి అవుట్డోర్ ఒకసారి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా టక్కన గుర్తు వచ్చినప్పుడు అంటే మా అక్క గుర్తు వచ్చినప్పుడు ఎప్పుడైనా మా అక్క గుర్తు వచ్చినప్పుడు చిన్నప్పుడు కలిసి పెరిగాం తర్వాత మా అక్క లేదు వేరే దగ్గర ఉండిపోద్ది నాకు ఒక్కొక్కసారి ఇంట్లో ఎవరు లేనప్పుడు చాలా మిస్ అవుతూ ఉంటా తర్వాత ఇప్పుడు మా కమ్మంలో ఇల్లు కట్టుకోవడానికి కారణం అదే నేను ఇద్దరు అమ్మాయిలు ఎలాగైనా మన దగ్గర ఉండరు మన ఊరిలో మనం ఉండాలి ఫ్యూచర్లో సో మనం అంటే ఒక చిన్న ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నాం చెట్లు నాటుకుందాం ఇది మన లైఫ్ అని చిన్న చిన్నగా అలవాటు చేసుకోవడం కోసం నేను ఒక పక్క కమ్మ వెళ్ళి అనమాట అంతే సో ఒక రకం పిల్లల్ని పంపింది ఎగ్జామ్ అంతే కదండి తప్పదు అది అది ఎట్లైనా తప్పదు ఎందుక ఒకటి ఇంటి కానీ కాదు వాళ్ళు ఉంటా అంటే ఉండని ఇవ్వడం కాదు కానీ వాళ్ళకి కూడా బ్యూటిఫుల్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి ఓ ఏ లో ఎంజాయ్మెంట్ ఆ ఏజ్ ఏజ్లో ఇవ్వాలి పిల్లలకి అంతే మన దగ్గరే ఉండాలనుకోవడం కరెక్ట్ కాదు ఓకే అంతే సో యువత నువ్వు ఎప్పుడైనా నాన్నని మిస్సింగ్ ఫీలింగ్ అనిపించిన సందర్భం ఎప్పుడు మిస్ అవ్వను బట్ ఏమైనా మూవీస్ చూస్తే టక్ కనెక్ట్ అయిపోయి ఏడుస్తా ఫస్ట్ అయితే నేను ఎప్పుడూ డాడీని మిస్ అవ్వ నా పక్కనే ఉంటారు ఇంకెందుకు అంతే అంతే సో నాన్ననైతే మాత్రం నిజంగా ఒక వన్ మంత్ అయితే ఎట్ అయినా మేము బిగ్ బాస్ కి పంపిస్తే పక్కా నేను మిస్ అవ్వా నిన్ను నేను సపోర్ట్ చేస్తా పక్క నుంచి సపోర్ట్ చేస్తా డాడీ నచ్చలు దాని మనం బయటికి ఎలాగైనా అయినా గెలిపి ఎలాగైనా గెలిపి నాకు బిగ్ బాస్ అంటే ప్రాణం పిచ్చి

అంటే ఇప్పుడు టెన్త్ అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో నాన్న అక్కడికి తీసుకొని వెళ్ళారు బాగా చదివిస్తున్నారు కదా సో మరి ఆఫ్టర్ ఎడ్యుకేషన్ తర్వాత నీ ఓన్ గా అంటే నువ్వు తీసుకున్న ప్లానింగ్స్ ఏంటి నీకు ఏం చేయాలి ఫస్ట్ మెయిన్ అయిపోయిన తర్వాత టైమ్ ఉంటుంది మనకి థింక్ చేసుకోవడానికి సో అప్పుడు ఆలోచిస్తాం ఫస్ట్ అయితే గోల్ ఏంటి గోల్ ఏంటి అని అందరు అదే అడుగున్నారు ఫస్ట్ టెన్త్ టెన్త్ బాగా మంచి మార్క్స్ వచ్చి ఫస్ట్ ట్యాంక్ రావాలి దాని తర్వాత ఏదైనా ఫస్ట్ గోల్ అయితే అదే దాని తర్వాత చూద్దాం చేస్తూ యాక్టింగ్ లేదు అంటే చూద్దాము యాక్చువల్లీ నా మైండ్ లో ఒకటి ఉంది బట్ అది చెప్పాను నేను నేను చేసి చూపిస్తాను సో అప్పుడు యోదా ఇస్ బ్యాక్ అనుకోవాలి అందరు ఏదైనా సరే మెయిన్ లీడ్ గా ఒక మంచి యాక్ట్రస్ గా ఫిలిం చేయాలని మాకైతే ఉంది అంటే చిన్నప్పుడు యోధా అలానే కామెడీగా కాకుండా ఇంత క్యూట్ గా ఇంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి యోధా మేం కూడా బిగ్ సిల్వర్ స్క్రీన్ లో ఒక మంచి హీరోయిన్ గా చూడాలి థ్యాంక్ యూ అంటే ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ అలానే వస్తున్నారు తునిగా తునిగా నుంచి ఈ రోజు కావ్య గారు చూడు మంచిగా బలగంలో సిక్స్ కొట్టారు అసలు ఆవిడ బ్యాక్ టు బ్యాక్ ఫిలింస్ సో అలా నువ్వు కూడా రావాలని కోరుకుంటున్నాం మేము థ్యాంక్ సో మచ్ మీ అన్న ప్లేసింగ్స్ అంటే అండ్ ఎఫ్ నాన్న రెస్పాన్సిబిలిటీస్ నీ మీద ఎలా ఉంటాయి నువ్వు అబ్సర్వ్ చేసిన థింగ్స్ ఏంటి నాన్న గురించి ఎప్పుడైనా సరే మా నాన్న మా నాన్నే మా నాన్న హీరో అనిపించే సందర్భాలు ఏంటి ప్రతి పేరెంట్స్ మెయిన్ గా అయితే లైక్ డాటర్ కి ఎవరితో లేదు ఎవరితో మాట్లాడద్దు తో మాట్లాడద్దు ఇలా మాట్లాడద్దు అని చాలా రిస్ట్రిక్షన్స్ అయితే పెడతారు ఎందుకంటే నా ఫ్రెండ్స్ లో కూడా చూశాను బట్ డాడీ ఎలా అంటే బాయ్స్ తో కూడా మాట్లాడాలి వాళ్ళు నీ ఫ్రెండ్సే కదా క్లాస్ బాయ్స్ ఏ కదా అంటే క్లాస్లో బాయ్స్ నీ అన్నయ్య అంటే ఒప్పుకోరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ ఎందుకు వాళ్ళు ఫ్రెండ్సే వాళ్ళు మనుషులే అలానే ఫ్రెండ్ అంటే లైక్ ఫ్రెండ్ లాగే ఉండాలి ఇద్దరికి క్లారిటీ ఉంటే చాలు ఈ సపోర్ట్ మాత్రం నాకు ఉంటుంది అప్పుడు అనిపిస్తుంది నిజంగానే మా డాడీ గ్రేట్ అని ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ లో ఎవరిని ఏ అమ్మాయిని అమ్మని ఇవ్వట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతే లైక్ అంత సపోర్ట్గా ఎవరు ఉండట్లేదు పేరెంట్స్ ఇప్పుడు నాకు ఫుల్ సపోర్ట్ ఉంది ఎందుకంటే వాళ్ళకి నా మీద ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకం అనేది ఎప్పటికీ పోదు పోనివ్వను సో అందరికీ క్లారిటీ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఫ్రెండ్షిప్ అనేది బాగుంటుంది సో ఆ సపోర్ట్ అయితే ఉంది డాడీ నుంచి ఫ్రీనెస్ ఫ్రీడమ్ అంతా సో ఇంకా రిమైనింగ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ నీ గురించి మీ ఇద్దరు నీ గురించి చెల్లి గురించి ఆలోచించుకునే విధానం హౌస్ ని మేనేజ్ చేసుకునే విధానంలో తర్వాత యూట్యూబ్ లో వీడియోస్ లో ఇవన్నీ ఎలా ఉంటాయి నాన్నతో బాధ్యతలు మొత్తం డాడీవే అంటే ఎలా అంటే లైక్ డాడీ నాకు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి డెఫినెట్గా గా నాకు ఇంపార్టెంట్ ఉంది అని అంటే ఎంత మంచి షూటింగ్స్ అయినా ఏవైనా వదులుకున్నారు చాలా వరకు సో మంచి మంచి వచ్చినా వద్దమ్మా పర్లేదులే నీకు స్కూల్కి ఇంపార్టెంట్ కదా అని నా కోసం వదిలేవారు లైక్ ఏమొచ్చినా ఇద్దరం డిస్కస్ చేసుకొని తీసుకునే వాళ్ళం డెసిజన్ సో అదొక్కటి అంత ఫ్రీనెస్ ఉంది డాడీతో నాకు ఇద్దరం కలిసి డెసిజన్ తీసుకోవడము లేదా ఇద్దరం ఆలోచించుకొని మొత్తం డాడీ చూసుకోవడము అంటే నా గురించి ఆలోచిస్తూ మళ్ళీ డాడీకి వచ్చినవి కూడా తీ లైక్ రిజెక్ట్ చేశారు కొన్ని ప్రాజెక్ట్స్ సో అలా అంత సపోర్టివ్ గా నా గురించి థింక్ చేస్తూ ప్రతిసారి ఇంట్లో ఎవరైనా ఫాదర్ డెఫినెట్ గా అందరి గురించి థింక్ చేస్తారు కదా సో డాడీ కూడా చాలా థింక్ చేస్తారు అనమాట మన నా గురించి మెయిన్ ఓకే సో ప్రతి అమ్మాయికి కూడా అంటే అమ్మ ఉండి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు సో నీకు నాన్న చెప్పే జాగ్రత్తలు నీకు ఇష్టమైన దాన్నే ఆప్షన్ గా తీసుకో అంతేగాని ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా అని దేనికి దానికి వెళ్ళకు నీకు ఇష్టమైన పనే చెయ్యి నీకు ఫుల్ఫిల్ గా చేయాలని ఉంటేనే చెయ్యి లేదు అంటే ఇంట్రెస్ట్ పెట్టకుండా చేయకు ఏ పని డెఫినెట్ గా ఇంట్రెస్ట్ ఉంది అంటేనే హండ్రెడ్ పర్సెంట్ చెయ్యి అని అంటారు చిన్నప్పుడు అంటే ఎక్కువగా మీరు షోస్ చేసేటప్పుడు చేసేటప్పుడు రియాలిటీ షోస్ లో ఫెస్టివల్ ఈవెంట్స్ ఎక్కువగా స్కూల్ కన్నా మనీ మీదే కాన్సన్ట్రేషన్ చేయాలి లేదు అంటే ఈ పిల్లల్ని పెట్టుకొని సంపాదిస్తున్నారు చిన్న ఏజ్ నుంచి ఈ మాటలు ఆ ఏజ్ లో బాగా వినే సో అంటే ఎలాంటి మాటలు అనేవాళ్ళు బయట నుంచి ఎలాంటి మాటలు వచ్చేవి మీరు అది అంటే ఆ సిచ్యువేషన్ లో మీ ఆలోచన గానీ మీరు మాట్లాడేటప్పుడు డిస్టర్బెన్సెస్ ఇది ఎలా హ్యాండిల్ చేస్తున్నారు అంటే నేను సాధారణమైన మనిషినే కాబట్టి నేను ఫస్ట్ బాధపడలేదు పట్టించుకోలేదు ఇవన్నీ చెప్తే అబద్ధం నేను అది అలా ఏం లేదు ఫస్ట్లో నేను ఫీల్ అయ్యాను బాగా అరే ఏంటిది ఒక చైల్డ్ నాటి ఇప్పుడు యోధా ప్రజలకు పరిచయం ఏందంటేనే ఆ టీవీ రంగం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి చెప్తాను నేను సినిమా రంగం అనగానే ఫస్ట్ ఆడపిల్లల్ని అనగానే ఎవరైనా వాళ్ళు ఎలా చెప్తారంటే సినిమా ఫీల్డ్ చూసుకోమ్మా సావిత్రి గారిని చూసాం కదా లైఫ్ ఎలా ఉంది చూసావు కదా జాగ్రత్త అనేస్తారు నాకు అప్పుడు ఒకటి అనిపిస్తుంది సినిమా ఫీల్డ్లో సావిత్రి గారు ఇదైపోయిందో తెలుసా జనానికి ఎంతమంది యాక్టర్స్ సక్సెస్ అవ్వలేదు ఎంతమంది డబ్బులు సంపాదించుకోలేదు ఎంతమంది పేర్లు సంపాదించుకోలేదు ఎంతమంది అవార్డ్స్ సంపాదించుకోలేదు అంటే సావిత్రి గారి సినిమా మొత్తంలో లాస్ట్ గట్టానే పట్టుకొని ఏ ఆర్ ప్రతి ఒక్కరికి చూసావు కదా సినిమా ఫీల్డ్ అంటే ఇదే ఆ లైఫ్ ఇదే అని అనేస్తారు సో నాకు అది అది చూసినప్పుడు వాళ్ళ మీద చాలా అనిపిస్తుంది అంటే జనం మైండ్ అంతవరకే ఉందా అనిపిస్తుంది అండ్ కామెంట్స్ పెట్టినప్పుడు అంటారు కామెంట్స్ కానీ ఇలాంటి వచ్చినప్పుడు నాకు తెలుసు నా వైఫ్కి తెలుసు ఒక చైల్డ్ ఆర్టిస్ట్కి ఎంత పే చేస్తారనేది వీ నో దట్ అంతే నేను వచ్చింది ఏంటంటే ఫస్ట్ పాపకు పేరు రావాలి నేను ఆ పేరు వచ్చి ఆ పేరు కోసం ఏదైనా చుట్టాలు అంటారు తెలిసిన వాళ్ళు అంటారు కొన్ని ప్రోగ్రామ్స్లో వచ్చే మనీ మనీ మన చేతికి రావు అవి అనుకుంటారు పిల్లల మీద బతుకుతాయి అనుకుంటారు ఏమన్నా అనుకోని నేను నా వైఫ్ ఒకటి డిసైడ్ అయ్యాం మనకి అవన్నీ పట్టించు స్పెషల్ మా మిస్ మా మిస్సెస్ చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయినప్పుడు అవన్నీ మనం పట్టించుకుంటూ కూర్చుంటే వాళ్ళు మనకి టైంకి వచ్చి ఫుడ్ పెట్టరు టైంకి వచ్చి ఇది చేయరు సో మనం ఈ ఫీల్డ్ నమ్ముకున్నాం ఇప్పుడు కాదు రేపు యోధా అయిన తర్వాత ఇంకా చాలా రకాలైన మాటలు వస్తాయి పాప వాళ్ళతో మాట్లాడిందని పాప వీళ్ళతో మాట్లాడిందని ఆమె ఇలా అని అని ఇవన్నీ మనం పట్టించుకుంటే మనం ముందుకు వెళ్ళలేము సో మేము ఫిక్స్ అయిపోయాం ఫస్ట్ బాధపడ్డాను తర్వాత లైట్ తీసుకోవడం మొదలుపెట్టానమాట పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు పెద్ద పెద్ద వాళ్ళకే తప్పట్లేదు ఇటు సైడ్ చూస్తే ఇటు సైడ్ బ్లాక్ కనిపించదు కదా వాళ్ళకి సో ఇంకా నేను లీవ్ ఇట్ అనమాట వదిలేసాను స్టార్టింగ్ అంటే ఫస్ట్ అయితే సార్ క్యారమీ పడిపోయా అది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనుకుంటా అండ్ గోవిందుడు అందరు వాడే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా చిన్నప్పటి చదివాను చిన్నప్పటి నుంచి డబ్బులు లేవంటారు కదా అలా ఉండకూడదని అలా ల్యాండ్ కొంటాం చిన్న చిన్న పొలాలు కొంటాం నా పిల్లలకి సెటిల్డ్ సెటిల్ లాగా ఉంచాలని చేసుకుని అట్లా ఉంచానమాట చిన్నప్పుడు యోధాని బయటకు తీసుకెళ్లి సెల్ఫీస్ అనేటప్పుడు గానీ యోధాని ఒక గెస్ట్ గా పిలిచేటప్పుడు ఉండేది సార్ చాలా అండి చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను నేను గ్రేట్గా అంటే ఇంకేంటి ఇప్పుడైతే ఇంకా హ్యాపీ ఏంటంటే అందరం బుల్లితెర పెద్దతెరం నుంచి బుల్లితెర మీద ఎక్కువ ఫోకస్ వచ్చింది ఫోన్లలో వాట్లలో ప్రతి దగ్గర యోధా వస్తూ ఉంటుంది అక్కడక్కడ ఫోన్లలో వాట్లలో యోధా అని ఒక ఎక్కడ పోయిన ఒక రికగ్నైజింగ్ వచ్చి వస్తుంది పక్కన వాళ్ళకి యోధా అంటారు ఫోటో దిగుతారు యాజ్ ఏ ఫాదర్గా దాన్ని ఇంకా మాటలు ఎక్స్ప్రెస్ చేయలేను అంటే ఏదో సాధించిందని కాదు నా లెవెల్కి అది గొప్ప నా లెవెల్కి అమ్మ చాలు నా ఒకే భుజాన్ని ఎత్తుకొని ఖమ్మం నుంచి బ్యాగ్ వేసుకొని యోదాన్ షూటింగ్ తీసుకెళ్ళడం హాస్టల్లో కృష్ణానగర్లో ఉండడం రెడీ చేయడం మళ్ళీ పొద్దునే తీసుకెళ్ళడం మళ్ళీ మళ్ళీ ప్యాకప్ అయిన వెంటనే మళ్ళీ ఖమ్మం వచ్చేయడం అలా కొన్ని రోజులు నేను ట్రావెల్ చేసేవాడిని ఖమ్మం టు యోధాని నైట్ నైట్ డే అండ్ నైట్ అదంతా చాలామంది తెలియకపోవచ్చు అలా వేసుకొని రావట్ తీసుకెళ్ళటం ఈరోజు యోధాకు ఒక కారు ఒక ఇల్లు ఒక పొలము ఇవ్వగలిగాను తనకు ఒక మంచి పేరు వచ్చింది మంచి ఎడ్యుకేషన్ కూడా ఇస్తున్నాను మంచి స్కూల్లో జాయిన్ చేశాను హ్యాపీ కానీ ఇప్పుడు నేను యాక్టింగ్ వైజ్కి వస్తే ఓ మై గాడ్ ఎంతమంది సెలబ్రిటీస్ కానీ ఎంతమంది కామన్ పీపుల్ నార్మల్ అంటే రీల్స్ చేసే ఇన్ఫ్లుయెన్సర్స్ దగ్గర నుంచి కామన్ గా చూసి ఇన్స్పైర్ అయ్యి సారీ గెటప్ వేసి ఆ మహానటి లాగా ఎక్స్ప్రెషన్స్ ఎంతమంది కింద మహానటి అని పెట్టారు కమెంట్ ఆ వీడియో కింద సో అంటే అది ఎలా ప్రాక్టీస్ చేసావు ఆ కళ్ళు ఐస్ కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ ఆ ఏడుపు ఎలా రాదు అదే ఇంట్రెస్ట్ ఉండాలి మెయిన్ నాకు షూటింగ్ అంటే పిచ్చి స్టడీస్ అంటే స్టడీస్ అనేది ఇంకా డైలీ మనం లై ఫుడ్ ఎలా తింటామో స్టడీస్ కూడా అలాగే నాకు ఇప్పుడు ఇన్ ఇంట్రెస్ట్గా ఉందంటే షూటింగ్స్ షూటింగ్స్ అంటే ప్రాణం ఇంట్రెస్ట్ పెట్టి నేర్చుకున్నాను డాడీ నేర్పిస్తూ ఉండేవాళ్ళు కొంచెం ఇది ఇలా చేయమ్మా అలా చేయమ్మా డెఫినెట్గా అన్నీ అందరూ నాకు చెప్పేవాళ్ళు సజెషన్స్ లైక్ సజెషన్స్ చెప్పినప్పుడల్లా అవన్నీ తీసుకొని కలెక్ట్ చేసి పర్ఫార్మెన్స్ చేసేటప్పుడు అవన్నీ గుర్తుపెట్టుకొని చేసేదాన్ని మంచి పేరు అంటే వాళ్ళ జడ్జ్మెంట్స్ జడ్జెస్ అందరూ మంచిగా నా గురించి పొగుడుతూ ఉంటే అసలు ఫీల్ వేరు అంతే సో ఇప్పటికీ కూడా టర్నింగ్ చేసి టర్నింగ్ పాయింట్ చేసిన స్టేజ్ మీద మళ్ళీ జబర్దస్త్ స్టేజ్ మీద నువ్వు చెప్పే డైలాగ్ బాగా వైరల్ అయింది నీ లైఫ్ కి నీకు టర్నింగ్ ఇచ్చిన డైలాగ్ ఏంటి ఏ అడిగేవారు ఇద్దరు డాన్స్ ఎలా ప్రాక్టీస్ చేస్తారండి మీరు డాన్స్ చేస్తారు కామెడీ తో ఫ్రంట్ తను మళ్ళీ స్టెప్స్ తో మీరు ఫ్రెండ్ చాలా చాలా బాగుంటాయి చూడడానికి అంటే నేను బేసిక్ గా డాన్స్ చిన్నప్పటి నుంచి నాకు డాన్స్ వచ్చు వచ్చు కాబట్టి తనకి నేను నేర్పించావండి తన మూమెంట్స్ అన్ని కూడా నాకు మైండ్ లో తన ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉంటుంది అని తెలుసు ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ ఇది ఉంది డాడీ చేద్దాం అంటే అప్పటికప్పుడు ఒకసారి అనుకుని చేసేస్తాం అంతే సో ఇన్స్టా ఎడిటింగ్ అంతా నేనే చేస్తాను కొన్ని తను కూడా చేస్తుంది కొన్ని ఆమె చేసుకుంటది కొన్ని ఇప్పుడైనా స్లో మోషన్ ఉంటే అవి నేను చేస్తాను మిగతా ఏమైనా కొంచెం యూనిక్ టైప్ రీల్స్ అంటే డాడీ చేస్తాను సో మొత్తానికి ఫైనల్ గా ఒక ఫాదర్ అండ్ డాటర్ ఒక యాక్టింగ్ వైడ్ కానీ ఒక ఇన్స్పిరేషన్ గా కానీ ఒక బాధ్యతగా కానీ ఒక ఫ్రెండ్లీ నేచర్ కానీ మంచి కేర్ ఆఫ్ అడ్రస్ ఎలా ఉంటుందో ఒక మంచి డాటర్ అండ్ ఫాదర్ కి ఎంతో మంది డాటర్స్ ఎంతో మంది ఫాదర్స్ కి ఒక మంచి ఇన్స్పిరేషన్ మీ ఇద్దరిని చూస్తే ఎవ్రీథింగ్ ఎవ్రీ వర్డ్ కూడా సో నేనైతే హార్ట్ఫుల్ గా మనస్సు పూర్తిగా కోరుకుంటున్నాను మంచి లైఫ్ మీరు ఇంకా ఇవ్వాలి యోధాకి తొందరగా పెళ్లి చేసి అని ఒకసారి డైలాగ్ చెప్పమా యోధా లేదు చేసింది చేసింది అందుకని ఒక్కసారి డైలాగే కదా తొందరగా పెళ్లి చేసేయండి డాడీ ఈ చదువులో ఇవన్నీ నా వల్ల కావట్లేదు సో నీకు నచ్చిన ఒక డైలాగ్ రీసెంట్ ఫిలిం లోదైనా విరూపాక్ష లోదైనా చెప్తావా ఒకటి చేస్తావా చేస్తా భూ పునాతు శిరసి భువ పునాతు నేత్రయో స్వ పునాతు కంటే మహా పునాతు హృదయే జన పునాతు నభ్యం తప పునాతు పాదం సత్యం పునాతు పునశిరసి కం బ్రహ్మ పునాతు సర్వత్ర చంపేద్దాం ఈ అంటే ఎంతో సీనియర్ యాక్టర్స్ కి అలా కలెంట్ వాటర్ వచ్చేది ఇలా జరుగుతూ ఉంటుంది వచ్చేస్తే షార్ట్ కావాలంటే చిన్నప్పుడు వచ్చేవి గొ ఇవి లౌడీ ఫెయిల్ సినిమా చేసాము గొల్లపుడి గారి పక్కన మనవరాలు అన్నమాట ఏడవాలి డైరెక్టర్ గారు వచ్చేసి యువత ఏడుస్తావా అమ్మా లేకపోతే గ్లిజరీన్ పెట్టాలంటే నేను నేర్చి చేస్తాను అని చిన్నది అంటే యాక్షన్ నేర్చేది కరెక్ట్గా నా పేద ఆ నీళ్ళని దుడ్చుకునేది మళ్ళీ అసలు ఆశ్చర్య అందరూ చెప్పట్లే చెప్పట్లు కొట్టేవారు ఇప్పుడు కదా ఏడుపు ఎలా వస్తో వస్తుంది తెలియదు యాక్షన్ ఏడుపు వస్తుంది కట్టని ఆపేస్తుంది సూపర్ ఎక్సలెంట్ రా థ్యాంక్ యూ సో ఇంకా మంచి పొజిషన్ కి ఇంకా మంచి నేమ్ తెచ్చుకొని ఇంకా ఫాదర్ కి మంచి పేరు నాన్నకి మంచి పేరు తీసుకొచ్చి సో ఎప్పుడు ఇలాగే ఈ బాండింగ్ తో ఉండాలి ఫర్ ఎవర్

ఫస్ట్ నుంచి మీరు కూడా ఎంత హార్డ్ వర్క్ చేశారు ఇక్కడ రావడానికి కూడా ఇలా చేయడానికి కూడా బ్యాక్గ్రౌండ్ మీరు ఎంత వర్క్ చేసేవాళ్ళు మిమ్మల్ని నేను పర్సనల్గా చాలాసార్లు చూశాను సో అది తెలిసింది కాబట్టి నేను మీరు పిలవగానే రావడం జరిగింది అనమాట మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తారు మీరు కూడా చాలా మందికి ఇన్స్పిరేషన్గా మన్ టీవీ టూ